साकार विद्युत संघम सेसी एन्निकलकु कोद्दि गंटल व्यवधि मात्रमे प्रचारानिकि मिगिलि उंडडंतो अन्नि पार्टील अभ्यर्थुलु पोटा पोटीगा हामీలు గుప్పిస్తున్నారు దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే 300 రూపు కరెంట్ బిల్లును పూర్తిగా రద్దు చేస్తామని భాజపా అభ్యర్థి చతుర్థి సెస్ డైరెక్టర్ గా పోటీలో ఉన్న ఆల్రెడీ రమేష్ ప్రకటించడం సంచలనంగా మారింది ఎల్లుండి జరగబోయే సెస్ ఎన్నికల్లో భాగంగా మరి చంద్రుతి మండల సెస్ డైరెక్టర్ గా బీజేపీ పార్టీ తరపున మరి అల్లాడి రమేష్ అని నేను మరి కాంటెస్ట్ చేస్తున్నాను దయచేసి వినియోగదారులకు చంద్రుతి మండల ప్రజలందరికీ నా యొక్క వినపం ఒకటే గతంలో రెండు సార్లు మరి నమ్మకంతో నాకు ఓటేస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు అడిగిన పని పూర్తి స్థాయిలో నెరవేర్చి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీరు కష్టాల్లో కరోనా సమయంలో కూడా మా ఇంట్లో మా సోదరుడు చనిపోయినప్పటి సందర్భంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అటువంటి విషాద ఛాయలు కనబడొద్దని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో అన్ని గ్రామాల్లో మన శాంతిని చేపించి ప్రజల కష్టాల సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకు పాలు పంచుకున్నటువంటి నేను కావాలనా మరి ఎటువంటి పనులు చేయనటువంటి మరి ఆహా ఊహు అని చెప్పి మరి ఇక్కడ తిరిగేటువంటి నాయకులు కావన్నా ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మాట్లాడేటువంటి వ్యక్తులు కావన్నా మరి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయటువంటి నాయకులు కావన్నా మరి ఇవాళ కాల్వల పేరు మీద ఇవాళ ఎల్లంపల్లి శ్రీపాద కాల్వల పేరు మీద లక్షలాది రూపాయల లంచాలు తీసుకున్నటువంటి నాయకులు కావన్నా మరి నేను కావన్నా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మనం నర్సింగాపూర్ నుంచి మొదలుకుంటే రుద్రంగి వరకు కూడా తెలుసు ప్రజలందరికీ మన కాలువ ఎన్ని వంకలు తిరిగింది ఎన్ని బోర్లు తప్పించారు ఎన్ని బావులు తప్పించారు ఎంతమంది రైతులు ఆహార కోస పెట్టుకుంటారో మీ అందరికీ తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారు మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతూ వస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా 40 కిలోల బస్తాకు 3 కేజీల రూపాయల తరుగు పేరిట మోసం చేస్తున్నాం ఎవరు చేస్తున్నాం ఇవ్వడబ్బ సొమ్ము రైతు కష్టపడి ఇవాళ 6 కాలం కష్టపడి పంట పండించుకున్నటువంటి రైతును మోసం చేస్తున్నటువంటి దళారులు మీరు అటువంటి దళారులను మళ్ళీ ఓటకు వస్తే మీరు తరిమి కొట్టాల్సిన సమయం ఇదే ఉంది కాబట్టి దయచేసి ఈ మీడియా పరంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులకు ప్రజలందరికీ నా యొక్క అప్పీల్ నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకమే 300 రూపాయల వరకు వచ్చినటువంటి విద్యుత్తును మాఫీ చేస్తాను 300 రూపాయల వరకు విద్యుత్ వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పి మొట్టమొదటి సంతకమైన అది అని చెప్పి ఈ సభాముఖంగా ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నాను తప్పకుండా మొదటి సంతకమే చేసి 300 రూపాయల వరకు విద్యుత్తును మాఫీ చేయడం కొరకు నేను మొదటి సంతకం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.